ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడం జరిగిందని నర్సీపట్నం వైసీపీ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ అన్నారు. తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ టీడీపీ హయాంలో చేసిన అవినీతి అక్రమాల వల్లే ప్రజలు అధికారం వైసీపీకి ఇచ్చారని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ అరాచకాలకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. విజయ్ తనకు పదవి ఇచ్చిన టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా రామకృష్ణ హితో పలికారు. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ నాకు చంద్రబాబు నాయుడు గారు చిన్న వయసులో అయినా సరే పెద్ద పదవి ఇచ్చారని చెప్పి అన్నారు. ఈ విజయాన్ని ఒకటే అడుగుతున్నాం, నీకు చిన్న వయసే అయినా సరే పదవి వచ్చింది, నీ పదవిని నీ తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఉపయోగించాలి తప్పించి మేమంతా కష్టపడి పనిచేస్తున్నటువంటి మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకులు కానీ ఏమైనా విమర్శిస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. అలాగే నువ్వు ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని చెప్పి అంటున్నావు. ఉత్తరాంధ్ర వెనుకబడడానికి కారణం పూర్తిగా మీ తెలుగుదేశం పార్టీ, మీ నాయకులు, మీ తండ్రి గారు, మీరు పదవులు అనుభవించిన వాళ్ళందరూని. దానికి ఏంటి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఎన్ని చూసుకొని సుదీర్ఘమైన పాదయాత్రలు ఇవన్నీ తెలుసుకొని ఉత్తరాంధ్ర ప్రజలు, యువత, రైతులు అందరూ వెనుకబడి ఉన్నారని చెప్పని విశాఖపట్నానికి పరిపాలనా రాజధాని తీసుకొస్తే దాన్ని కూడా మీరు అడ్డుకొని ఇంకా ఉత్తరాంధ్ర వెనుకబడిపోతానికి గురి చేయాలని చెప్పి మీరు చూడటం ఎంతవరకు సంబంధిస్తుంది. అలాగే బ్రాండ్స్ గురించి చెప్తున్నారు, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా మీ కంపెనీలో నాతో తయారవుతున్న బ్రాండ్సే ఇప్పుడు సేల్స్ అవుతున్నాయి. అంటే మీరు అందరూ జ్యూస్ ఇటు ఇలాంటివన్నీ తయారవుతున్నాయి, మీరు కూడా దాని గురించి మాట్లాడటం చాలా శోచనీయం. మీరు ప్రధానంగా మా నాయకులు విజయసాయిరెడ్డి గారిని ఒక మాట అన్నారు, నెల్లూరు విజయసాయిరెడ్డి అని అన్నారు. అలాగే మిమ్మల్ని కూడా మీ సొంత ఊరైన అల్లుపూడి విజయ్ అని అంటే మీకు ఎలా ఉంటుందని చెప్పి మేము అనగలం. అయినా సరే మిమ్మల్ని అలా అనుకుంటా ఇటు అనే ఇది ఉన్నా సరే మేము అనే సంస్కారం మాకు లేకపోవడం వల్ల మీరు అందరూ కూడా ఇది అవుతున్నారు. అంటే ప్రధానంగా చెప్తుంది ఏంటంటే విజయ్ నీకు పదవి వచ్చింది, నీ పార్టీని నీ దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించాలి తప్పించి ఇక్కడ ఎంతో నిస్వార్థంగా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ఉమాశంకర గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమంటే మాత్రం కార్యకర్తలు సైనికుల మేము అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తాం.